ನರಂಡಿ ಈ ಸತ್ಯ ಸುವಾರ್ತ ಸರ್ವಜನುಲಾರ ಕನರಂಡಿ ಪ್ರಭು ಸತ್ಯ ಸುವಾರ್ತ ಓ ಪ್ರಜಲಾರ ದಿನರಂಡಿ ಈ ಸತ್ಯ ಸುವಾರ್ತ ಸರ್ವಜನುಲಾರ ಕನರಂಡಿ ప్రభువైన యేసుక్రీస్తువారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నమ్మకిలి ప్రియమైన స్నేహితులారా, దేవుని మహాకృప మనందరి జీవితాల మీద ఉండి ఉన్నది. దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుచున్నాడు కదా. దేవుడు మన కొరకు ఎన్నెన్నో మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము మనల్ని కునుకక నిద్రపోక ఆయన కాపాడుచున్న మంచి దేవుడు. నేను ప్రకటిస్తున్న ఈ దేవాది దేవుడు, మీరు మీ కుటుంబాలు మంచిగా ఆరోగ్యంగా హాయిగా సుఖంగా ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా. చాలామంది మంచి స్పందన తెలియచేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం కొంతమంది వారి యొక్క భావాల్ని లేక వారి యొక్క ఉద్దేశాలను కూడా తెలియచెప్తూ ఉన్నారు. గడిచిన వారంలో ఒక బ్రదర్ గారు నా మీద మాట్లాడుతూ ఏమన్నారంటే, అయ్యా ఎంతసేపు మీ బోధకులు మగవాళ్ళనే తిడుతూ ఉంటారు, ఏదో మేమే మగవాళ్ళమే పాపం చేస్తున్నట్లుగా, మగవాళ్ళమే ఆడవాళ్ళని విడిచిపెట్టేసి తిరుగుతున్నట్టుగా, ఇతరులతో మేమేదో ఉంటూ ఉన్నట్టుగా. కానీ ఎంతమంది ఆడవాళ్ళు అలాగున భర్తను విడిచిపెట్టి అన్యాయం చేయట్లేదు, ఎంతమంది ఆడవాళ్ళు తమ భర్తతో కాకుండా ఇంకొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉండటం లేదు, ఇంకొకరితో ప్రియునితో అన్నట్టుగా ఉంటూ కూడా ఇటు భర్త విడాకులంటే విడాకులు ఇవ్వకుండా ఇటు భర్త వైపుని ఉంటూ అటు మరి ఒకరి వైపుని కూడా ఉంటూ ఇలాగనుంటున్న ఆడవాళ్ళు ఎంతమంది లేరు, వారిని గురించి మీరు బోధలు చేయరేమండి అని చెప్పేసి అని అన్నారు. వాస్తవానికి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు బ్రదరు అని చెప్పేసి నన్ను పిలుస్తూ ఉంటా, అరే అమ్మా సిస్టరు ఒకవేళ మీరు కూడా ఇట్లా కనుక జీవిస్తూ ఉన్నారా అనే రీతిగా కూడా నేను ఒక మాట అంటూ ఉంటాను. నేను అప్పుడు అన్నాను, బ్రదర్ బహుశా మీరు ఏదన్నా ఒక కార్యక్రమం ఎక్కడైనా ఏదన్నా చూచున్నారేమో, నా వంతైతే నేను అటు సహోదరులనే కానీ ఇటు సహోదరులనే కానీ ఎవరినైనా నేను ఖండించడానికి లేక చెప్పడానికి అనేటువంటి రీతిగా నేను మాట్లాడుతూ ఉంటాను అని వారితో చెప్పాను. కానీ తర్వాతకి నేను మరలా ఆలోచన చేసినప్పుడు, వచ్చా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అని వారిది మనసులో పెట్టుకొని నేను వాక్యాన్ని బోధిస్తూ ఆడవాళ్ళని నిందించడం అది పద్ధతి కాదు కదా. సే మనుషులు అన్న తర్వాత మనం అందరం తప్పులు చేస్తూ ఉంటాం, మనం అందరం పొరపాట్లు అనేటువంటివి మనకు జరుగుతూ ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే, నా ప్రోగ్రామ్ టైటిలే ఈ సత్య సువార్త. సో ఈ సత్య సువార్తగా నేను చెప్పేటప్పుడు ఒక మంచి వార్తను చెప్పాలి తప్ప, అంతకుమించి నేను ఉన్న విషయాల్ని ఖండిస్తూ తప్పుని ఎదురుగుండా తీసుకొచ్చి పెడుతూ వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, మగవాళ్ళందరూ ఆడవాళ్ళు నడిచిపెట్టేసి తిరుగుతున్నారు, ఆడవాళ్ళందరూ తమ భర్తలు నడిచిపెట్టేసి ఇంకొకరితో, ఇవి మనం చెప్పాల్సిన అవసరం లేదంటాను. నా వెర్షన్ ఈరోజు నేను మీతో పంచుకుంటున్నప్పుడు నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏమిటంటే, సువార్తను చెప్తాం, ఒక మంచి వార్తను మనం చెప్తాం, ఒక మంచి అవకాశాన్ని మనం తెలియజెప్తాం. సో ఈ దినాన్ని ఒకవేళ సహోదరులుగా మనమే తప్పు చేస్తున్నామో, లేకపోతే ఒకవేళ సహోదరులుగా వాళ్ళే పొరపాటు చేస్తున్నారు, బట్ వన్ థింగ్ లెట్ మీ టెల్ యూ, ద లార్డ్ ఈజ్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ యూ సో దట్ యూ విల్ కమ్ బ్యాక్ టు గాడ్. దేవుడు మీ కొరకు తలుపు తెరిచి ఆయన మిమ్మల్ని తన యొద్దకు రమ్మని రక్షింపబడడానికి ఆ దేవాతి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని ఈ ఉదయ కల సమయంలో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను పంచుకునేటువంటి ఒక మాట ఏంటంటే, నమ్మకీలి ప్రియ స్నేహితులారా, ఒకవేళ మనం ఎవరమై ఉన్నా, లేకపోతే ఒకవేళ ఏ పొరపాటులో ఒకవేళ మనం జీవిస్తున్నా, ఏ తప్పిదం ఒకవేళ మన జీవితంలో జరిగినా, నిందు వేసేది మాత్రమే. బైదవై అందులో కూడా మళ్ళా వారు మాట్లాడుతున్నప్పుడు అన్న విషయం ఏంటంటే, ఒక వ్యభిచార కారణం తప్పితే పరిత్యాగ పత్రిక ఇవ్వడానికి కాదు. సో ఒకవేళ కనుక ఇటు వ్యభిచారంలో కనుక ఉన్నట్లయితే వారికి పరిత్యాగ పత్రిక కనుక డైవోర్స్ అనేటువంటిది చేయాలని బైబిల్ కూడా చెప్తుంది కదా అని చెప్పేసి అని అన్నారు. మళ్ళీ నన్నే అడుగుతున్నారు, ఇమ్మంటారో వద్దంటారా, ఏం చేయమంటారు ఇలాంటి పరిస్థితులు అని చెప్పేసి అంటే, కాసేపు బ్లంక్ అయ్యా మరేను, ఏం చెప్పాలి నాకు తోచలే. కానీ వెంటనే మరలా తట్పటాయిస్తూ అన్నాను కదా, మనం క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు, ఆఫ్కోర్స్ తప్పు చేసి ఉండొచ్చునండి, ఏం చేస్తామండి, శారీరకంగా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే అలాగని తప్పులు చేయమని నేను అనట్లేదు, పొరపాట్లు చేయాలని నేను కోరుకున్నట్లేదు. బట్ స్టిల్ నేను కోరుకునే మాట ఏంటంటే, క్షమిద్దాం,
వాడిని కూడా క్షమిద్దాము, అంతే తప్ప ఆవిడ తప్పు చేసింది లేకపోతే తప్పులో దొరికేసింది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకొకరితో కలిసి తిరిగింది, కనుక ఇంకా ఆమె నాకు భార్య కాదు అని అంటే, హౌ కెన్ వీ రియల్లీ నో ద ఒరిజినిటీ ఆఫ్ ఎనీ ఉమెన్ కదా. ఏ స్త్రీ అయినా ఇవి నిజంగా పవిత్రాలు కన్నీ కానీ ఎట్లా చెప్పగలం? మనకేదో తెలిసింది కనుక, తెలియకుండా ఒకవేళ జరిగినప్పుడు మనకు భార్య కాదా, లేకపోతే మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాదా, మన యొక్క బిడ్డ కాదా. కనుక నేను ప్రేమతో చెప్తున్నాను, ఇట్స్ వెరీ హార్డ్ యాక్చువల్లీ, కష్టం అలా చేయటం అనేటువంటిది తట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి నేను కాదన్ను, చేయలేము సాధించలేము, బట్ స్టిల్ లెట్స్ ట్రై. క్రీస్తు ప్రేమ మన హృదయంలో కలుగుండి, మనం గ్రెడ్జ్గా లేకపోతే కోపముగా మనం ఆయాసంగా వారి మీద ద్వేషం పెంచుకున్నట్టుగా ఇలా పెట్టుకోవద్దండి. ఎవరైనా మనుషులమే, మనమైనా మనుషులమే, లేకపోతే వాళ్ళైనా మనుషులే, ఆడపిల్లలైనా మనుషులే, మగపిల్లలైనా మనుషులే. సో ఏదన్నా పొరపాటు ఉంటే ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాట అండి, క్షమించి చూద్దాం, అందులో ఎలాంటి మజా ఉంటుందో మీరే తెలుసుకుంటారు గారు. ఓకే మై బ్రదర్, బ్రదర్ గారు మీతో చెప్తున్నాను, ఒకవేళ మీ భార్య లేకపోతే మన యొక్క బిడ్డలు లేక కుమార్తెలు ఎవరైనా ఏదైనా పొరపాటు జరుగుంటే క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే అమ్మ సిస్టర్ మీతో కూడా చెప్తున్నాను రా, ఒకవేళ మీ భర్త లేకపోతే కుమారుడు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా ఇంట్లో ఏదైనా ఒక పొరపాటు జరిగితే క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రేమ మన హృదయాలలో కలుగుండి ఒకరిని ఒకరు మనం క్షమించుకునే వారంగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ నేను మీతో పంచుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఈ రోజుల్లో నిజాన్ని చెప్పాలంటే ఇప్పుడు వాక్యం అనేటువంటిది మనకు కూడా బాగా తెలుసు. ఈ రోజుల్లో మనం ఇంటర్నెట్లోని లేకపోతే యూట్యూబ్లోని బోల్డ్ని మెసేజెస్ ఉంటూ ఉన్నాయి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఒక కామన్ థింగ్స్గా ఇలాంటి విషయాలు కదా మనం మాట్లాడవలసినటువంటిది. సో అందుకని ఈ రోజుని ఒక 5 నిమిషాలు తీసుకొని మీతో మాట్లాడుతూ నేను చెప్తున్న విషయం ఏంటంటే, తప్పులు అందరిలో ఉంటాయి, పొరపాట్లు అనేటువంటివి ఎవరమైనా పొరపాట్లు చేస్తాం, నేనైనా పొరపాటు జరుగుతూ ఉంటుంది, మనం మాత్రం కదా మనందరి యొక్క జీవితాలు. సో పొరపాటు జరిగినప్పుడు పొరపాటు జరిగింది కదా అని పరిత్యాగ పత్రిక ఇచ్చేస్తే, మన దేవుడు మనకి పరిత్యాగ పత్రిక ఇచ్చేస్తే, మనకి డైవర్స్ ఇచ్చేసి, చిచి నీతో మాట్లాడరే, నువ్వు తప్పు చేసావు కనుక, నువ్వు పాపం చేసావు కనుక పోరా బయటికి అని చెప్పేసి అని అన్నాడు అనుకోండి, మనం ఏమైపోతాం? కానీ అలా అనలేదు ఆయన. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని క్షమించాడు. ఇంకా నిజాన్ని చెప్పాలంటే తప్పు చేసినప్పుడే వాళ్ళని దగ్గర తీసుకున్నాడు ఆయన, తప్పు చేసినటువంటి వాళ్ళని ఇంకెక్కువ కౌగిలించుకున్నాడు, వాళ్ళకి ఎక్కువ మొద్దులు పెట్టాడు. కనుక ఆ దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కలగండి, పొరపాటు జరగనివ్వకుండా చూద్దాము. ఒకవేళ తెలిసి తెలియక పొరపాటున ఒక పొరపాటు ఏదన్నా జరిగితే కూడా క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. ఐ నో, నాకు తెలుసు, నా మాటలు వింటున్నటువంటి మీరు నా మాటను గౌరవిస్తున్నారు, నా మాట ప్రకారంగా మీరు నడుచుకుంటూ ఉన్నారు. నిశ్చయంగా మనం ఒకరి ఎడలో ఒకరు క్షమాపణ కలగండి, కుటుంబంలో మనకు కావలసిన సంతోషాన్ని, సమాధానాన్ని, సఖ్యతను మనకు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఈరోజు నేను మీ ముందుకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వాక్య భాగంలో నుండి ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. యాక్చువల్లీ ఇది అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటలు. అక్కడ మనం 16వ వచనం దగ్గర నుంచి కూడా మనం చూసినట్లయితే, పౌలు శీలలైనటువంటి వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దయ్యము పట్టిన ఒక కుమార్తె సోదె చెప్తూ, అంటే ఒక ప్రవచనం లాంటి విషయాలు చెప్తూ, తన యజమాను లేనటువంటి వారికి బాగా డబ్బు సంపాదన కొరకు అన్నట్టుగా చేస్తూ వచ్చింది. దయ్యమును బట్టి, తనలో ఉన్న దురాత్మను బట్టి ఆమె సోదె అనేటువంటిది చెప్తూ ఉంది, సోదె చెప్తున్నట్టుగా ఉండినటువంటి ఆమె. సో ఏం జరిగింది, ఎప్పుడైతే ఈమె ఇక్కడ పౌలు గారు శీల గారు ఇక్కడికి వచ్చినారో, ఇప్పుడు దెయ్యము మాట్లాడుతూ అంటూ ఉన్నది కదా, లేక లోపల ఉన్నటువంటి ఒక దుర్రాత్మ మాట్లాడుతూ అంటూ ఉన్నది కదా, అబ్బో ఈ మనుషులు దేవుని యొక్క సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులై ఉన్నారు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారు అని చెప్పేసి అని పౌలు శీలల గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టింది. పౌలు వ్యాకుల పడి కలత చెంది, ఏంటి న్యూసెన్స్ కింద ఉంది, మనం ఇక్కడ పక్కకు వచ్చినప్పుడల్లా ఈ దెయ్యం ఇలా మాట్లాడుతుంది, దెయ్యం చెప్పే సాక్ష్యం ఏంటి, మన ప్రభు మన గురించి చెప్పిన సాక్ష్యం మనకు కావాలి అని అనుకుని ఆ అపవిత్రాత్మను గద్దించారంట. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను స్నేహితులారా, దెయ్యాలు యేసు ప్రభుని గురించి చెప్పాల్సినంత అవసరత లేదు, వాటికి ఇవ్వలేదు దేవుడు అవకాశాన్ని. అలాగే దెయ్యాలు ఏ దైవజనుని గురించి కూడా రుజువు చేస్తూ, నిరూపిస్తూ,
వాళ్ళని ప్రమోట్ చేస్తూ మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా దెయ్యాలు అనేటువంటివి మాట్లాడుతుంటే యేసు ప్రభు వాటిని నోరు ముయించాడే తప్ప ఆ చెప్పండి చెప్పండి నేనే దేవుని కదా, నేనే కదా మిమ్మల్ని ఎల్లగొట్టేవాడిని, నా పేరేంటి చెప్పండి, ఈసారి మీ పేరేంటి చెప్పండి అని చెప్పేసి వాటితో ఎంటర్టైన్ చేయనివ్వలే అక్కర్లేదు మనకి. ఈరోజుని మనం అంతా పెట్టుకోవద్దు, అట్లాంటి ఏం పెట్టుకోవద్దు. ఒకవేళ నా మాటలు వింటున్న దైవ సేవకులు అయి ఉంటే గనక, ఒకవేళ ఇంతవరకు మనం ఆ దయ్యములు చెప్పేటువంటి యొక్క సాక్ష్యము ద్వారా మనం ప్రజలకి మన యొక్క మంచితనం ఏంటో, మన యొక్క పవర్ ఏంటో, దేవుడు మనకిచ్చిన అభిషేకం ఏంటో తెలియజెప్పుకోవాలనేటువంటి యొక్క శోధనలో గనక ఉండుంటే, ఈరోజు నేను చెప్తాను, డోంట్ అలౌ ద డీమన్స్ టు గివ్ టెస్టిమనీ అబౌట్ యూ. మీ గురించి సాక్ష్యం చెప్పడానికి, మీ గురించి మాట్లాడడానికి దెయ్యాలకి మనం అవకాశాన్ని ఇవ్వద్దు. నిజంగా చెప్పాలంటే మన గురించి అలా పొగుడుతున్నప్పుడు లేక మన గురించి అలా గొప్పలు చెప్తూ ఉన్నప్పుడు అలాంటి దెయ్యాలని మౌనం చేపించేయాలి, వాటిని నోళ్ళు మూయించేయాలి. ఇక్కడ పౌలు శీలలు నోళ్ళు మూయించారు. అఫ్కోర్స్ వెంటనే వచ్చినటువంటి యొక్క స్పందన ఎలాంటి స్పందన వచ్చిందంటే, ఎప్పుడైతే ఆ దెయ్యం వెళ్ళిపోయిందో, ఆ సోది చెప్పడం ఆగిపోయిందో, ఇప్పుడు డబ్బులు రావడం ఆగిపోయిందో, రాబడి ఆగిపోయిందో, వాళ్ళకి పిచ్చెక్కిపోయారు. నిజమేనండి, మనం నిజంగా దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు, యథార్థమైన స్థితిలో మనం ఉంటూ ఉన్నప్పుడు అపవాదిగాడు పిచ్చెక్కిపోతాడు, అపవాదిగాడు మెంటలేకపోతాడు. మన మీద ఏదో ఒక రకంగా రివెంజ్ తీసుకోవడానికి అనేటువంటి రీతిగా, మన మీద ప్రతిఘటన తీసుకోవడానికి, మన మీద ఇంకా పగ తీర్చుకునడానికి వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. మనల్ని పడగొట్టడానికి చూస్తాడు, మనల్ని శోధించడానికి చూస్తాడు, మనల్ని యాక్సిడెంట్కి గురి కావడానికి చూస్తాడు. బై ది వే, యాక్సిడెంట్ అంటే నాకు సడన్గా ఈ మాట జ్ఞాపకానికి వచ్చింది. ఈ మధ్యలో నేను వింటూ ఉన్నప్పుడు చాలామంది బిడ్డలైనటువంటి వాళ్ళు యాక్సిడెంట్కి గురిలవుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలైనటువంటి వారు, నేను వారికి మనవి చేస్తున్నా, ఒకవేళ అమ్మ నాన్నలు మనకి ఏదైనా ఒక మంచి బైక్ కొనిపెట్టారనుకోండి, ప్లీజ్ సీ దట్, కొంచెం కంట్రోల్లో ఉండండి పిల్లకాయలు. మీకే నేను చెప్తున్నాను, ఈయన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి యొక్క యవ్వన బిడ్డలైనటువంటి వారికి నేను చెప్తూ ఉన్నాను, ఒకవేళ కొత్తగా బైక్ వచ్చింది కదా, రై 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 అంటే వెళ్ళిపోవద్దు ఆ బైక్ మీద. మొన్న రీసెంట్గానే ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటా, మా యొక్క సామర్లకోట దగ్గరలో జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇద్దరు కుర్రగాళ్ళు కొత్తగా వచ్చినటువంటి ఒక బైక్ మీద ఎక్కి మంచిగా క్రాస్ కట్టింగ్లు చేసుకుంటూ వెళుతూ ఉన్నారంట. ఒక ట్రాక్టర్ని ఏదో దాటారు, దాటి అవతల పక్కకు వెళుతూ ఉన్నప్పుడు ఎదురుగుండకు వస్తున్నటువంటి ఒక లారీని తప్పించుకోలేకపోయారు. అంత వేగంగా లారీ మీదకి దూసుకొని వెళ్ళిపోయారు. తత్ఫలితం ఇద్దరు కూడా స్పాట్లోనే చచ్చిపోయారు. సామర్లకోట దగ్గరలో జరిగినటువంటి విషయం ఆ తల్లిదండ్రులకు ఎంత క్షోభ. డోంట్ అలౌ ద డెవిల్ టు డిస్ట్రాయ్ అస్. అపవాది మనల్ని నాశనం చేయడానికి, వాడు అసలే నాశనపాత్రుడు, వాడు మనల్ని హత్య చేయడానికి, మనల్ని నాశనం చేయడానికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో మనం అపవాదికి మనం చోటు ఇవ్వద్దు, అపవాదికి మనం తావు ఇవ్వద్దు. వాడు రెచ్చిపోయినా, ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా, మనం దేవుని బిడ్డలముగా మనం యథార్థమైన స్థితిలో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాది మనలను ముట్టుకోలేడు. ఒకవేళ వాడు ముట్టుకుంటే శరీరానికి ఏమైనా చేస్తాడంతే, ఈ శరీరానికి తగినటువంటి దెబ్బలు పర్వాలే, కాసేపు ఉన్నాక అది మారిపోతాయి కావాలంటే. కానీ మన యొక్క జీవితాన్ని నాశనం చేసేటువంటి యొక్క పరిస్థితికి మనం తెచ్చుకోనివ్వద్దు. ఏం జరిగింది, వీళ్ళిద్దరిని పౌలు శీలను తీసుకుని వెళ్ళి ఆ ఊరు పెద్దలైనటువంటి వారికి అప్పగించారు. వాళ్ళేమో ఒక చెరసాల నాయకుడికి అప్పగించి వీళ్ళని బెత్తాలతో గట్టిగా కొట్టి కఠినంగా శిక్షించి తీసుకెళ్లి చెరసాలలో వేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు తీసుకెళ్ళి చెరసాలలో వేసేశారు. వాళ్ళ కాళ్ళకి బొండ వేసిన్నారు. ఇంకా కాళ్ళు చేతులు ఆడించేటువంటి ఒక ప్రసక్తి కనబడడంలే, బిగించేశారు. అలాగనే గట్టిగా పెట్టి బిగించేశారు, బొండ వేసి బిగించేశారు, చెదగొట్టేశారు, చాలా దెబ్బలు తిని ఉన్నారు. ఆ దెబ్బలన్నీ తిని వాడు చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ నేను గమనిస్తున్నటువంటి ఒక మాట 25-26 వచనాల దగ్గర, అనగా అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 25-26 వచనాల దగ్గర కనుక మనం చూస్తే ఏమనుంటుందంటే, మధ్యరాత్రి వేళ పౌలు శీల వాళ్ళిద్దరూ మెలకుగానే ఉండి వాళ్ళు ఫిర్యాదు చేయలేదు. మేమెంత దేవుని కొరకు మేము జీవిస్తుంటే మాకెందుకీ కష్టాలు వచ్చినాయని సనగలేదు. లేకపోతే వారికి తగిలినటువంటి యొక్క దెబ్బల చేత, వారు ఉన్నటువంటి యొక్క బంధకముల చేత ఏడుస్తూ కూర్చోలేదు. వాటికి బదులు వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రార్థించుచు, కీర్తనలు పాడుచు, దేవునికి స్తుతి యాగం చెల్లించారంట. హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు నేను మీతో చెప్పగలిగినటువంటి మాట ఇది. నో డౌట్ మీకు కష్టం వచ్చిందమ్మా, నో డౌట్ మీకు శ్రమ వచ్చింది, నాకు కూడా కష్టాలు ఉన్నాయి, నాకు కూడా బలహీనతలు ఉన్నాయి, నాకు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి నా మీద కూడా కొంతమంది మాట్లాడుతున్న మాటలు నేను వింటూ ఉన్నప్పుడు బాధ అవుతూ ఉంటుంది. కొంతమంది అన్యాయంగా నింద వేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదైనా పరిస్థితిని బట్టి దాని గురించి మాట్లాడేవాళ్ళు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మైట్ బి, ఇలాంటి విషయాలు మనం తట్టుకోలేము. ఒకవేళ కొంతమంది శారీరకంగా మీరు దెబ్బలు తిని ఉన్నారేమో, బహుశా ఒక యాక్సిడెంట్లో దెబ్బలు తిని ఉన్నారేమో, లేకపోతే నిజంగానే ఒక వ్యక్తి ఎవరైనా మీ కుటుంబంలో ఒకరు చెరసాల్లో ఉంచబడి ఉన్నారేమో, చెయ్యని నేరానికి ఒకవేళ మీరు చెరసాల్లో పెట్టబడి తలుపులు మూయబడినటువంటి స్థితిలో ఉండి ఉన్నారేమో, డజంట్ మ్యాటర్. కానీ ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మనము దేవునికి స్తుతులే చెల్లిద్దాం, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులే చెల్లిద్దాం. గతంలో నేను మీతో పంచుకున్నాను కదా, ఎప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులే చెల్లించండి. ఎప్పుడు కూడా దేవునికి స్తుతులు కృతజ్ఞతలు ఇవే మనం తెలియజేసుకుంటూ ఉండాలి. సో అలాగున పౌలు శీలలైనటువంటి వారు మధ్యరాత్రి వేళ పాటలు పాడుతుండంటే, మధ్యరాత్రి వేళ వాళ్ళు ప్రార్థనలు చేస్తుండంటే, బైబిల్లో ఇక్కడ వ్రాయబడిన మాట ఏముందంటే, ఖైదీలు తమ తోటి ఖైదీలైనటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఇంకా ఆక చెరసాలలో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా పౌలు శీలలు పాటలు పాడుతుండంటే వాళ్ళు వింటూ ఉన్నారంట. ఓ మాట అడగిన నా మిక్కిలి ప్రియా స్నేహితులారా, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు పాటలు పాడుతూ ఉన్నప్పుడు మన పొరుగువారు వినగలుగుతూ ఉన్నారా, లేకపోతే ఏడుస్తూ ఉంటే వినగలుగుతున్నారా? ఇది మనం నింద వేస్తూ ఉంటాం, దేవుడు ఏం చేసాడంటే మాకు, దేవుడు ఏం మేలు చేసాడంటే మాకు, ఇంతగా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రతి వారం మీ ప్రోగ్రాం చూస్తున్నామండి, డైలీ మీ ప్రోగ్రాం చూస్తున్నామండి, ఇంత నమ్మకంగా మీ ప్రోగ్రాం చూస్తూ మేము బైబిల్ని పఠిస్తూ బైబిల్ చదువుతూ మేము ప్రార్థన చేసుకున్నాం, కానీ ఏం జరిగింది చూడండి, మాకు ఎలాంటి కష్టం వచ్చిందో, మాకు ఎలాంటి వ్యాధి వచ్చిందో, మా ఇంట్లో ఇది ఎలాంటి యాక్సిడెంట్ జరిగింది, ఆ అబ్బాయి చాలా సీరియస్గా ఉండినాడు, లేక మా అమ్మాయికి ఎలాంటి పరిస్థితి అయ్యింది, మా కుటుంబం సరిగ్గా లేదు, మా పరిస్థితులు సరిగ్గా లేవు అని మనం నిందిస్తూ ంటే ఇవి కాదు మన పక్కన ఉన్న వాళ్ళు వినవలసింది. అక్కడున్న మాటలు ఏముందనంటే, ఖైదీలు వీరు పాడుతున్న పాటలను వీరు చేస్తున్న ప్రార్థన ఇది వాళ్ళు విని ఉన్నారు. సో ఈ దినాన్ని నేను మీతో పంచుకున్నటువంటి మాట ఇది, నమ్మికెళ్ళి ప్రియ స్నేహితులారా, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువులో ఆనందించండి, ప్రభువులో సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఆ ప్రభువు మన ప్రార్థన వింటూ ఉన్నాడు, ఆ ప్రభువు మన ప్రార్థనలకు జవాబిస్తూ ఉన్నాడు. మనం పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు దేవుడు అద్భుతం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏందంటే, ఇంగ్లీష్లో అంటారు కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్, అంటే సడన్గా అకస్మాత్తుగా, తెలుగులో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే అకస్మాత్తుగా అక్కడ ఒక పెద్ద భూకంపము జరిగి ఉన్నది. హై ఫ్రెండ్స్, మీరు స్తుతి చేస్తూ ఉన్నప్పుడు, మీరలా పాటలు పాడుతూ ఉన్నప్పుడు, మీరలా దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, యూనో వన్ థింగ్, సడన్గా దేవుడు చేసే కార్యం అక్కడ ఉంది. ఆయన భూకంపాన్ని రప్పించగలడు. బా, నా దేవుని యొక్క గొప్పతనం అండి బాబేంగాను. ఇప్పుడు నేను లిటరల్గా భూకంపం జరగాలని నేను కోరట్లేదు, ఎందుకంటే లిటరల్గా భూకంపం లాంటిది కనుక జరిగినట్లయితే ఇప్పుడు మళ్ళీ లేనిపోయింది, మన బిల్డింగ్లు అన్ని కూలిపోతా కూర్చుంటాయి. సో బట్ నేనేమంటానంటే, గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా, అకస్మాత్తుగా దేవుడు ఏది చేయాలన్నా ఆయన చేయగలరు. భూమినే కంపించాలంటే కంపించగలరండి. మీరు స్తుతులు చేస్తుండంటే, మీరు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతియాగము స్తుతి గీతాలాపన పాటలు పాడేటువంటి ఒక కీర్తనలు ఇవి మీరు చేస్తుండంటే, ఆ దేవాది దేవుడు ఆయన అద్భుతమైన కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి, భూమి కంపించినది. ఈ భూకంపానికి చెరసాల పునాదులు అదిరిపోయినాయి అంట, దాని యొక్క పునాదులకి దెబ్బ తగిలిందేగా, చెరసాల పునాదులు అదిరిపోయినాయి. వీటి పర్యవసానంగా ఏమనుందనేట, అక్కడ అన్ని తలుపులు అన్నీ తెరవబడేను అనుంది అక్కడ. బా, ఇదండి ఈరోజు నేను మీతో పంచుకుంటున్న మాట, తలుపులన్నీ తెరవబడేను, అందరి బంధుకములు ఊడేను. తలుపులన్నీ తెరవబడేను, అందరి బంధకములు ఊడేను. నమ్మికలి ప్రియా స్నేహితులరా, మీరు పాటలు పాడుతుంటే, మీరు దేవునికి స్తుత్యాగము చెల్లిస్తుండంటే, బహుశా మీ ఇంటిలో ఎవరి గురించి మీరు కన్నీరు పెడుతున్నారో, బహుశా ఒకళ్ళు ఇంకా పాపములు ఉన్నారో, వాళ్ళని ఎలా విడిచిపెట్టేద్దాం, వాళ్ళ ఇంట్లోంచి బయటకు ఎలా గెంటేద్దామని ఒకవేళ అనుకుంటూ ఉన్నారో,
ఒకవేళ ఎవరు ఏ బంధకాలలో ఉండి ఉన్నారో, ఎవరు ఏ విధంగా తలుపులు మూయబడిన స్థితిలో ఉండి ఉన్నారో, ఏ తలుపులు వారి కొరకు మూయబడి ఉండి ఉన్నావో, బహుశా దేవుడు వారిని దీవించాలని కోరుకుంటే, దేవుడు వారి యొక్క బంధకములను తెంచాలని కోరుకుంటుండంటే, దేవుడు వారికి విడుదల విమోచన ఇవ్వాలని కోరుకుంటూ ఉండంటే, బహుశా ఏ చెడు వ్యసనములు అనేటువంటి వచ్చి వారి యొక్క జీవితంలోనికి వచ్చి ఉన్నావో, ఏ కష్టము ఏ కన్నీరు వారి యొక్క జీవితంలో ఎదురవుతూ ఉండి ఉన్నదో, ఏ సమస్యలు వారి జీవితంలో ఎదుర్కొంటూ ఉండి ఉన్నారో, ఇదిరా నేను చెప్తా. నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము స్తుతి ఆగమ చేయటం ద్వారా మన కొరకు తలుపులు అన్నిటినీ దేవుడు తెరిచేశాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి ఫ్రెండ్స్, నా మెక్కిలి ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీ కొరకు అవకాశములనే తలుపులను తెరచినాడు. రక్షణ కొరకైనటువంటి తలుపులు తెరచినాడు. మీ బంధకములను ఊడదీసేయడానికి, మీ బంధకములు తెగిపోజేయడానికి దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. వీటికంటేనండి నాకు ఇష్టమైన ఇంకా కొంచెం ప్యాసేజ్ కిందకు వెళితే ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, తలుపులు తెరవబడి అవకాశాలు మనకు తెరవబడి ఉన్నవి, బంధకాలు ఊడిపోయినవి, చెడు వ్యసనాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. కానీ బంధకాలు ఊడడం కంటే, తలుపులు తెరవబడిన అవకాశాలు రావడం కంటే మించిన ఒక కార్యం ఏంటంటే, ఆ చెరసాల నాయకుడు తర్వాత ఇది గమనించుకొని, వాము నేను చెరసాల్లో పెట్టిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయింటారు, తలుపులు అన్నీ తెరుచుకుపోయినాయి, ఒక్క తలుపు అయితే కనుక ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళారలేదో తెలిసిండేది, ఇటు అటు ఉన్న తలుపులన్నీ కూడా తెరుచుకుపోయినాయి, బంధకాలు కూడా ఊడిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నాయి, కనుక ఇంకా ఒక్కడు ఉండుండే నా బ్రతక అయిపోయింది, ఇక నేను చచ్చిపోయినరా దేవుడు అనుకుని కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోదాం అని అనుకున్నాడు. ఈరోజు నేను ఆ మాట కూడా చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, ఆత్మహత్య చేసుకోవద్దు. మీతోటే నేను చెప్తున్నా, ఆత్మహత్యను గురించి ఆలోచన చేయవద్దు. నిన్ను నువ్వు చచ్చిపోదామని చెప్పేసి అని చంపేసుకుందామని ప్లాన్ చేసుకోవద్దు. దేర్ ఈజ్ వన్ పర్సన్, నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను కానీ మీ గురించే నేను నవ్వుతూ ఉన్నాను. ఎందుకంటే బహుశా మీరు మీ కష్టాలను తట్టుకోలేక, మూయబడిన తలుపులు మీరు తట్టుకోలేక, ఆ బద్ధకాలను మీరు తట్టుకోలేక, ఇంక జీవితం ఎందుకు వచ్చింది, చచ్చిపోతే మంచిదని చెప్పేసి అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. వద్దు, నేను చెప్తున్నాను వినండి, చచ్చిపోవాల్సిన పని లేదు, నువ్వు బతుకమ్మ. బ్రదరు మీకే నేను మాట్లాడుతున్నాను, మీరు బ్రతకాలి. మీరు బ్రతికి యేసు కొరకు మనం జీవించాలి, అంతే తప్ప మనం చచ్చిపోయి సాధించేది ఏమీ లేదు. చచ్చిపోవద్దు, నువ్వు బ్రతికి దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలి. రీసెంట్గా నాకు ఒక సహోదరి నాకు ఫోన్ చేస్తూ నాకు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఆమెతో చెప్పాను, నువ్వు ఒక దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి, దేవుని మాటను ప్రకటించే వ్యక్తిగా నువ్వు జీవించాలి. బహుశా ఈరోజు ఈ నా కార్యక్రమం మా యొక్క సహోదరి కూడా ఒకవేళ చూస్తూ ఉండి ఉన్నారేమో, నేను వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పెట్టినటువంటి మాట ఏంటంటే, యు మస్ట్ బీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు మస్ట్ లివ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు మస్ట్ బీ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, అండ్ యు మస్ట్ బీ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ అని చెప్పేసి అన్న తలుపు ఆమెకి తిరగబడి ఉండి ఉండాలి. ఎందుకంటే ఒంటరితనం ఎదుర్కొంటూ ఉన్నారు, అందరి దగ్గర నుంచి నిరుత్సాహాలు ఎదుర్కొంటూ ఉన్నారు, సరైన అవకాశాలు లేవు అని అనుకుంటూ ఉన్నారు. సో న్యాచురల్లీ మనం అనుకునే మాట ఏంటంటే, పాస్టర్ గారు లేక గురువు గారు నాకు తలుపులన్నీ మూసివేయబడి అని అనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను, నో, నీ కొరకు తలుపులు తెరవబడి ఉన్నవి, తలుపులన్నీ నీ కొరకు తెరవబడి ఉన్నవి, ప్రతి బంధకములు యొక్క ఓడిపోయినవి. వీటికంటే మించినటువంటి యొక్క కారణం ఏంటంటే, రక్షణ భాగ్యాన్ని దేవుడు మీకు నాకు మనందరికీ ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆ వ్యక్తి చచ్చిపోనివ్వకుండా పౌలు గారు మాట్లాడినప్పుడు నేను ఏం చేయాలని కోరితే, అప్పుడు పౌలు గారు చక్కని స్వారు చెప్తాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందేదారు. నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు, డోంట్ వరీ. అమారే, బహుశా మీ ఇంట్లో వాళ్ళు ఎవరో యేసు ప్రభుని నమ్ముకోలేదని కలవర పడుతున్నావు కదా, అయ్యా నేను ఒక్కదానేనండి, లేక నేను ఒక్కడేనండి, ఏదో ప్రభువు నమ్ముకొని ఇలా టీవీలో కార్యక్రమాలని యూట్యూబ్లో నేను చూసుకుంటూ ఉన్నాను, కానీ మా ఇంటి వాళ్ళు ఎవరు ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు, నా బిడ్డలు ప్రభువుని నమ్ముకోలేదు, నా భర్త ప్రభువుని నమ్ముకోలేదు, లేక నా కుటుంబ సభ్యులు ప్రభువుని నమ్ముకోలేదనుకొని మీరు కలవర పడుతున్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట వినండి, దేవుడు మీ కొరకు తలుపులు తెరచున్నాడు, దేవుడు ఆ బంధకాములన్నింటినీ కూడా తెంచివేసి ఉన్నాడు. ఇది నాని దేవుడే మీకు మీ ఇంటి వారందరూ కూడా రక్షణ ఆనందాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అతడును అతని ఇంటి వారందరూ కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారే.
బాప్తిస్మము తీసుకొని ప్రభు యొక్క రక్షణ ఆనందాన్ని వారందరూ కలిగి ఉన్నారని వాక్యంలో అపొస్తల కార్యంలో 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. సో ఈ దినాన్ని మీకు మీ కుటుంబానికి ఈ రక్షణ ఆనందాన్ని నేను డిక్లేర్ చేస్తున్నా. మీరు మీ ఇంటి వారందరూ కూడా ఆ ప్రభు ఇచ్చిన రక్షణలో మీరు జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఎప్పుడు ప్రభునందు ఆనందించండి, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అంతే తప్ప ఆత్మహత్య చేసుకుంటానని అనుకోవద్దు, ఇంకా నాకు తలుపులు మూయబడి ఉన్నవి అని భ్రమపడద్దు, ఇంకా నేను ఇంకా బంధకాలలో ఉన్నాను లేక నా కుటుంబీకులు బంధకాలలో ఉన్నాను అనేటువంటి ఒక మాట నువ్వు పలకొద్దు. నేను బ్రదర్ మీకే కానీ లేక సిస్టర్ గారికే కానీ మీ కుటుంబానికే కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎప్పుడైతే ప్రార్థించి దేవుని స్తుతిస్తారో, ఎప్పుడైతే ప్రభు అయిన యేసునందు మీరు విశ్వాసం ఉంచుతారో, మీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఈ యేసుక్రీస్తు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచుతారో, అప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీకు రక్షణ ఆనందము కలుగుతుంది, తలుపులు మీ కొరకు తెరవబడి ఉన్నాయి, బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి, ఇక ఏ వ్యాధి బలహీనత మిమ్మల్ని బంధించి ఉంచజాలదు, ఇక ఏ పరిస్థితులు మిమ్మల్ని కలవరపెట్టజాలవు, ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని కృంగదీయజాలవు. మీ కొరకే దేవుడు తలుపులను తెరచి ఉన్నాడు. తండ్రి నీకు వందనాలు. ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ఈ కుటుంబము కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నాయన నిజమే బలహీనతలు ఉన్నాయినైనా, మేము దెబ్బలు తిని ఉన్నాం నాయనా, గాయాలు కలిగినటువంటి వారు విన్నాం, హృదయానికి అయినటువంటి ఒక గాయం, ఈ దేహానికి అయినటువంటి ఒక గాయం, ఏ విధం చేతనే కానీ ఇలాంటి సమస్యల చేత మేము నలిగిపోతున్నటువంటి వారముగా మేము ఉంటూ ఉన్నాం. కానీ ఈ దినాన్ని మా ప్రభా మీరు నన్ను మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటుండగా, మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటుండగా, మీ యందు విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు నానా మా కొరకు మీరు తలుపులు తెరచి ఉన్నారు కనుక నీకు వందనాలు. మా కొరకు బంధకాలు అన్నీ కూడా మీరు తెంచివేసి ఉన్నారు కనుక నీకు వందనాలు. అన్నిటికంటే మించినైనా మాకు రక్షణ ఆనందాన్ని ఇచ్చినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకున్నాం, కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకున్నాం. ఈ బిడ్డలను దీవించండి, ఈ కుటుంబానికి నీ రక్షణ ఆనందాన్ని దయచేయండి, వారి పాప దోషములను క్షమించి నీ బిడ్డలనుగా వారిని ఆయత్తపరచండి. ఈయన మాటలు వింటున్న ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, వారి కొరకు తలుపులు తెరవబడి ఉన్నవి, వారి యొక్క బంధకములన్నీ కూడా యొక్క ఊడిపోయి ఉన్నవి, ఇంటిల్లి పాదికి నీ రక్షణ భాగ్యం ఇవ్వబడి ఉన్నది, నీ యొక్క క్షమాపణ వారికి ఇవ్వబడి ఉన్నది. అందుకు నీకు కోటి కోటి స్తుతులు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబమునకును నిత్యము తోడయండి. ప్రతి తలుపులు తెరవబడి, ప్రతి బంధకములు ఊడిపోయి రక్షణ ఆనందముతో మీ కుటుంబాన్ని అంతటిని నింపి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. వలసి నిద్రలా దేవుడు మీ కొర గొప్ప కార్యం చేసి ఉన్నారు, తలుపులు తెరిచి ఉన్నారు, బంధకాలన్నీ ఊడిపోయినాయి. రక్షణ ఆనందంతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని అంతటిని కూడా మీ ఇంటి వారందరూ కూడా ఈ రక్షణ ఆనందాన్ని ఇచ్చి ఉన్నారు. మీరు పొందుకున్న ఈ ఆనందం ఒకవేళ నాతో పంచుకోవాలని మనసుంటే పంచుకోండి, లేకపోతే నో ప్రాబ్లం, నాకు తప్పకుండా తెలుసు మీ కొరకు దేవుడు తలుపులు తెరిచారని. సో ఒకవేళ మీరు అలాగే ఏదైనా నాతో పంచుకోవాలని కోరుకున్నా, ఒకవేళ అప్పటికే మీ సమస్య ఏదైనా నాకు తెలియజెప్పాలని కోరుకున్నా, మా అడ్రస్ ఈ సత్య సువార్త సామల్కోట్ 533-440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848-1109-07, 9444-00-992, 8885-27-66-2. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన సువార్తమానంతో మీ ముందుకు వచ్చి ఆ ప్రభువునందు మీరు ఆనందించినట్లుగా మనకందరికీ ఇట్టి అవకాశాన్ని కల్పిస్తున్న ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.